మిరిక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిరిక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదేశానుసారం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిరంతరం రైతుల కోసం శ్రమిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయమని చెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వచ్చి రైతుల పక్షాన ఉంటూ వడ్లు కొనుగోలు చేస్తున్నారని, అదేవిధంగా రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా లాంటి, రైతు బంధు లాంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, గ్రామ సర్పంచ్ నరసవ, ఉప సర్పంచ్ మల్లేశం, ఎంపీటీసీ సురేష్, ఝాన్సీ ఐకేపీసీసీ మల్లేశం, మల్లేశం గ్రామస్తులు పాల్గొన్నారు. మండలం బచ్చరాజపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నేడు గౌరవ ఎమ్మెల్యే పద్మాదేందర్ రెడ్డి గారి ఆదేశానుసారము కొనుగోలు కేంద్రము ప్రారంభం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరంతరం రైతుల కోసము మరి శ్రమిస్తున్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రము అనేక విధాలుగా మరి తెలంగాణ రైతాంగానికి ఎన్నో మరి బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు పెట్టినప్పుడు తెలంగాణ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతులకు కష్టాలు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మహానుభావుడు. మరి ఈ యొక్క వారు బీజేపీ వాళ్ళు వడ్లు కొనమని నిరాకరంగా చెప్పినప్పుడు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని నా రైతులను ఆదుకోని చేసినతోని ఈరోజు ప్రతి చివరి గింజ వరకు వడ్లు మేమే కొనుగోలుస్తామని మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే రైతులు ఇప్పుడిప్పుడే మరి అభివృద్ధి చెందుతున్న తరుణంలో మరి కేంద్ర ప్రభుత్వము మరి వడ్లు కొనుగోలు చేయమని ఈ అనేక ఇబ్బందులకు గురి చేసినప్పటి కనుక తెలంగాణ రాష్ట్రం ముందుకొచ్చి మా యొక్క వడ్లను కొనుగోలు ముందుకొచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తర్వాత మరి రైతులకు ఉచిత కరెంటు, మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, అనేకమైనటువంటి సంక్షేమ పాలనిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం. మరి ఒక ఇవన్నీ అభివృద్ధి చూసి మరి కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రాన్ని నడ్డి వేసే విధంగా చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి త్వరలోని గట్టి గుణపాఠం చెప్తాము. ఈ యొక్క తెలంగాణ రైతాంగం మరి ఏకపక్షంగా ఎప్పుడు చూసినా మరి తెలంగాణ వైపే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేపాలనిస్తున్నటువంటి రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం అనేక విధాలుగా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమమైనటువంటి రాష్ట్రము మరి ఏకైక తెలంగాణ రాష్ట్రం. మరి దీనికి కాను మా గౌరవ ఎమ్మెల్యే పద్మజేంద్ర రెడ్డి గారు మరి ప్రత్యేకించి మరి ఇక్కడ ఐకేపీ సంట మరి ఏపీ చేయాలని మరి తెలియడం జరిగింది. మరి ఈరోజు దీన్ని ప్రారంభించుకొని మరి చాలా సంతోషకరము. ఎందుకంటే రైతులు బాగున్నప్పుడే మరి రాష్ట్రం బాగుంటుంది. దేశపడేటువంటి సంకల్పంతోని మీ యొక్క కొనుగోలు కేంద్రాలు ఇప్పటికి సుమారు 6000 పైచేలుగా మీ యొక్క సెంటర్లు మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పడడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి చివరి కింద వరకు మరి కొనుగోలు చేస్తామని మేము చెప్తున్నాము. అదేవిధంగా మరి వర్షాలు పడ్డప్పుడు కనుక మరి రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా మీ యొక్క వడ్లను ఖచ్చితంగా పూర్తిగా కొనే బాధ్యత మరి తెలంగాణ రాష్ట్రం అని ఈ సమ్మక్కని తెలుస్తున్నాను. జై తెలంగాణ.